ఈ వీడియోలో మనం సెకండ్ సెమ్ మ్యాథ్స్ ఒక్కరోజు ముందు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేది చూద్దాం. సో చాలా జాగ్రత్తగా చెప్పిన ప్రతి పాయింట్ వినండి. చాలా సింపుల్గా 5 మినిట్స్లో మీరు ఈజీగా ఏం చదవాలి ఏం చదవకూడదు అనే క్లారిటీ వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ ప్యాటర్న్ మనకు వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే, యూనిట్కి 2 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. 5 యూనిట్లు కదిపి మీకు 10 క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను. జస్ట్ నేను ఏవైతే చెప్పానో అవి మీరు ఈజీగా ప్రిపేర్ అయినట్లయితే చాలా సింపుల్ వేలో పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఈ 10 క్వశ్చన్లని ఆన్సర్స్ని కలిపి ఒక PDF అండ్ ఈ 10 ఆన్సర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక క్లాస్ తయారు చేయడం జరిగింది. ఈ PDF క్లాస్ ఎక్కడ దొరుకుతుంది అనేది లాస్ట్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి 2 క్వశ్చన్స్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ 2 కూడా, ఇవి నేర్చుకోండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఒకటి, ఇది ఎక్కువసార్లు రిపీటెడ్ అవుతుంది. దీంతోపాటు ఈ 2 క్వశ్చన్స్లో ఏదో ఒక క్వశ్చన్ మీకు 10 మార్కులకు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ యూనిట్లో. సో మీరు ఇంతవరకు నేను చెప్పింది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫస్ట్ యూనిట్లో మాత్రమే డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి, సెకండ్ యూనిట్ నుంచి డ్యామ్ షూర్ మోడల్స్ ఉంటాయి. నన్ను సో ఇందులో 2 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ షార్టెస్ట్ డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, 2 లైన్స్ ఇస్తాడు, 2 లైన్స్ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు, లేదా 1 లైన్ ఒక ఈక్వేషన్ ఇచ్చి షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. ఈ 2 మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ గ్యారంటీగా వస్తుంది. సో ఇక్కడ గ్యారంటీ క్వశ్చన్స్ ఉండవు నాన్న, ఓన్లీ మెథడ్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో ఈ 2 యూనిట్లో ఏదో పక్క క్వశ్చన్స్ ఇవి, ఇక్కడ నుంచి మెథడ్స్ ఉంటాయి నాన్న. ఓకే, థర్డ్ యూనిట్లో ఒకే ఒక మెథడ్, జస్ట్ లిమిటింగ్ పాయింట్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఒకటి నేర్చుకోండి సరిపోతుంది. ఓకే, ప్రాసెస్ తెలిస్తే సరిపోతుంది. 4th యూనిట్లో చూద్దాం. 4th యూనిట్లో మీకు ఎలా ఉంటుందంటే, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద ప్రాబ్లమ్స్ అడుగుతాడు నాన్న. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద ఇందులో ఇవి డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అన్న, అందుకే ఒక్కొక్కటి చెప్తున్నాను. ఇది డ్యామ్ షూర్ మోడల్, ఇది డ్యామ్ షూర్ మోడల్. సో 4th యూనిట్లో మీరు నేర్చుకోవాల్సింది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మోడల్ నేర్చుకుంటే సరిపోతుంది. 5th యూనిట్లో చూద్దాం. 5th యూనిట్లో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక మోడల్ ఏంటంటే, ఒక ఈక్వేషన్ ఇచ్చి వెర్టెక్స్ ఆఫ్ కోన్ అడుగుతాడు ఒక ఈక్వేషన్ ఇచ్చి. ఇది ఒక మోడల్. లేదు అనుకుంటే ఒక ఈక్వేషన్ విత్ వెర్టెక్స్, ఒక వెర్టెక్స్ ఇస్తాను నన్ను. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, నేను ఇక్కడ రాస్తున్న క్వశ్చన్ ఇంపార్టెంట్, ఇది మోడల్ కాదు క్వశ్చన్, గుర్తుపెట్టుకో. అండ్ గైడింగ్ కర్వ్, ఒక కర్వ్ ఒక వెర్టెక్స్ ఇచ్చి ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. చాలా సింపుల్ క్వశ్చన్, కన్ఫర్మ్ క్వశ్చన్ అన్నది. ఓకే, సో ఇది క్వశ్చన్, ఈ 2 క్వశ్చన్స్, ఈ 3 క్వశ్చన్స్ డ్యామ్ షూర్గా నేర్చుకోవాలి. ఇవి మోడల్స్. సెకండ్ యూనిట్లో లైన్కి లైన్కి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు, లైన్కి ఈక్వేషన్ మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అడుగుతాడు. 3rd యూనిట్లో లిమిటింగ్ పాయింట్స్ మీద క్వశ్చన్ వస్తుంది. 4th యూనిట్లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద క్వశ్చన్ వస్తుంది. 5th యూనిట్లో వెర్టెక్స్ ఆఫ్ ది కోన్ కట్టమంటాడు ఒక ఈక్వేషన్ ఇచ్చి. లేదు అనుకుంటే ఒక వెర్టెక్స్ ఒక గైడింగ్ కర్వ్ ఇచ్చి ఈక్వేషన్ అడుగుతాడు. సో ఈ విధంగా మీకైతే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. ఓకే, చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. సరే, ఇప్పుడు వీటికి సంబంధించిన PDF క్లాస్ ఎక్కడ దొరుకుతుంది అనేది చూద్దాం. సో మనం కొత్తగా యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకనుకుంటే మన స్టూడెంట్స్ చాలా వరకు ఏమంటున్నారు అంటే, మేము ఇచ్చిన లింక్ నుంచి క్లాస్ యాక్సెస్ అవుతుంది కానీ క్లాస్ డౌన్లోడ్ అవ్వట్లేదు, మేము కొంతమంది రూరల్ ఏరియాస్లో ఉన్నారు సో మాకు నెట్వర్క్ కనెక్షన్ కరెక్ట్గా ఉండదు సార్, డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వండి అన్నారు. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం యాప్ తయారు చేయడం జరిగింది. యాప్ నేమ్ వచ్చేసరికి డిగ్రీ మ్యాథ్స్ ట్యూటోరియల్. మీరు ప్లేస్టోర్లో ఈ విధంగా సెర్చ్ చేస్తే మన యాప్ దొరుకుతుంది. సో ఈరోజే ఇంకా లాంచ్ చేయడం జరిగింది. సో అప్పుడే మీకు యాప్ రాదు, రేపటి నుంచి మీకు యాప్ అనేది సెర్చ్లో దొరుకుతుంది. సరే, ఇప్పుడు నేను ఈ క్లాస్ వినాలంటే ఏం చేయాలి? సో ఈ యాప్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను నాన్న. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అని ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేస్తే యాప్ ఇప్పుడు ఓపెన్ అయిపోతుంది. రేపటి నుంచి ఇది ప్లేస్టోర్లో కనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే చూడాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో అక్కడ మీకు సెకండ్ సెమ్ PDF అండ్ రికార్డెడ్ క్లాసెస్ అని కనిపిస్తుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి చాలా తక్కువ, అందరినీ దృష్టిలో పెట్టుకొని 99 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో జస్ట్ మీరు 100 రూపీస్ పే చేసినట్లయితే PDF అండ్ క్లాస్, ఈ 10 క్వశ్చన్ క్లాసు PDF మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇవి ఫాలో అయినట్లయితే మీరు చాలా ఈజీగా ఎగ్జామినేషన్లో పాస్ అయిపోవచ్చు. ఒక సెకండ్ సెమ్ అనే కాదు, 3rd సెమ్, 4th సెమ్ రోజు కూడా మీకు కొత్తగా మన యాప్లో అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ రేంజ్లో ఇవ్వడం జరుగుతుంది.
సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఈ యాప్ని మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.